రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో సైకత శిల్పం వేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు సగం పనులు వేశాక అడ్డగించినట్లు సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ తెలిపారు రెవెన్యూ శాఖ పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళితే తమకు సంబంధం లేదని చెప్పినట్లు వివరించారు పోలీస్ స్టేషన్కు వెళ్లగా గతంలో చంద్రబాబు సైకత శిల్పం వేసినందుకు నీపై కేసు పెట్టామంటూ బెదిరించారని వాపోయారు ఇప్పటి వరకు వందలాది సైకత శిల్పాలు వేసినా ఎక్కడా ఇలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని బాలాజీ ఆవేదన వెలుబుచ్చారు చేయడానికి వచ్చానండి రేవంత్ రెడ్డి గారికి విష చెప్దామని చెప్పి బాపట్ల బిచ్చికి వచ్చాను లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చేశావు కదా అంటే అక్కడ అక్కడ లోకల్ ప్రసాదరావు గారు అని చెప్పి పంచాయతీ సెక్రటరీ సగం బొమ్మేసిన తర్వాత ఈ బొమ్మ ఇయకూడదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేశాను చంద్రబాబు నాయుడు గారు చేశాను రాజశేఖర్ రెడ్డి జయంతికి వర్ధంతికి కూడా నేను శాండ్ ఇక్కడ చేశాను అలాగే కరోనా గురించి చేశాను ఉదూర్ తుఫాన్ గురించి చేశాను సామాజిక కార్యక్రమాల మీద ఎన్నో శాండ్ చేశాను ఇది రెస్పాన్సిబిలిటీ ఒక ఆర్టిస్ట్గా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్గా సో నేను నేను నా భావ వ్యక్తీకరణ చెప్పుకునే హక్కు నాకు ఉంది కదా అని అంటే మీరు అలా కాదు మీరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ పర్మిషన్ కానీ తెచ్చుకోండి అని చెప్పి ఆయన పంపించారు సరే నేను వెళ్తానని చెప్పి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వస్తే సుధారేణి మేడం ఎంఆర్ఓ గారు లేరండి పర్మిషన్ తీసుకుందామంటే సరే పోలీసు వాళ్ళని అడుగుదామని చెప్పి వెళ్తే రైటర్ గారు ఉన్నారు ఆయన నుండి సిఏ గారితో ఫోన్ చేసి మాట్లాడితే ఒక లెటర్ పెట్టమన్నారు లెటర్ పెట్టాను సో అప్పుడు లాస్ట్ టైం మీరే కదా చేసింది ఆర్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి అంటే అవునండి అది ఇష్యూ అయింది దానిలో మీరు ముద్దాయి ఆ కేసులో మీరు ఉన్నారు అంటే నాకు ఎటువంటి నోటీస్ రాలేదండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మీరు కనీసం ఒక్కసారి కూడా నేను ముద్దాయనని ఫోన్ చేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వేరే పర్మిషన్ కోసం నేను వస్తే నన్ను ముద్దాయని చెప్పి మీరు ఎలా అంటారని నేను అడిగితే అలా కాదు సీఏ గారు కూర్చోమన్నారు మీరు ఎక్కడికి వెళ్ళాలి లేదు కూర్చోవాలని చెప్పి గట్టిగా మాట్లాడితే ఇదిగో నా ఫోన్ నంబర్ ఇదిగో నా అడ్రస్ అని చెప్పి ఆయన నా డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి మీరు ఫోన్ చేసిన ఐదు నిమిషాలకు వస్తాను ఇప్పటివరకు మీరు కాల్ కూడా నాకు చేయలేదు జస్ట్ నేను వస్తే మీరు నోటీస్ ఇవ్వమంటే నేను ఎందుకు తీసుకుంటాను మీరు కాల్ చేయండి నేను వస్తానని చెప్పి నేను నా డీటెయిల్స్ అన్ని ఇచ్చానండి